ఇక డిటైల్స్ చూస్తే హైదరాబాద్ పబ్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నేటితో నిందితుల పోలీస్ కస్టడీ ముగియనుంది. కస్టడీ గడువును మరింత పెంచాలని కోర్టును పోలీసులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొకవైపు పోలీసులు 3 రోజుల విచారణలో నిందితులు నోరు బెదపలేదని తెలుస్తోంది. ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే అన్నింటికీ తమకేమీ తెలియదని నిందితులు చెప్పినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి సరఫరా చేశారు, పోలీసులకు పట్టుబడ్డ రోజు ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీశారు. వివిధ కోణాల్లో నిందితులను పోలీసులు నార్కోటిక్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. 3 రోజుల విచారణలో అభిషేక్, అనిల్ సహకరించలేదని తెలుస్తోంది. ఇద్దరి మొబైల్ ఫోన్లలో ఉన్న డేటా ఆధారంగా కూపీ లాగుతూ ఉన్నారు. పలువురు డ్రగ్స్ సరఫరాదారుల నెంబర్లపై కూడా నెంబర్లు తీశారు. ఇక పోలీసులు గోవా, ముంబై, నైజియా నుంచి కొకైన్ తీసుకువచ్చి పబ్లో విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ చేసినా నిందితులు స్పందించడం లేదని పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. చివరి రోజు మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. నిందితుల నుంచి కీలక విషయాలు రాబడుతున్నామని పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? గాయత్రి, డ్రగ్ కేసులో 4వ రోజు ఈ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. అయితే 3 రోజుల నుంచి కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ ఫుడింగ్ అండ్ మింగ్ పబ్కు సంబంధించి ఎటువంటి విషయాలను కూడా వాళ్ళు, అభిషేక్ కావచ్చు, అనిల్ కావచ్చు, ఇద్దరు కూడా ఎటువంటి సమాచారం కూడా పోలీసులకు ఇవ్వట్లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ప్రధానంగా ఇందులో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా వాళ్ళ ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ కూడా ఆ కస్టమర్స్ కి సంబంధించిన డేటా తమకు తెలియదు, కేవలం వాళ్ళు డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారన్న విషయం పైన మాకు ఒక క్లారిటీ లేదు అంటూ కూడా వాళ్ళు పోలీసులకు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించినప్పటికీ కూడా అనిల్, అభిషేక్ లకు సంబంధించిన కాల్ డేటాలో కూడా నైజీరియన్స్ కి సంబంధించి, అదేవిధంగా గతంలో ఈ డ్రగ్ పెడలింగ్ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండడంతో ఆ దిశగా కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్లకు వీళ్ళకి గల సంబంధాలు ఏంది, అసలు డ్రగ్స్ పబ్ లోకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, కస్టమర్స్ డేటా ఎవరు, వాళ్ళందరికీ ఏ విధంగా సప్లై చేశారు, ఏదైనా కోడ్ వర్డ్ ఏదైనా యూజ్ చేశారా, మొత్తం ఇట్లాంటి ప్రశ్నలు అయితే పోలీసులకు సవాల్ గా మారిందని చెప్పొచ్చు. ఈ కేసులో మొదటి నుంచి కూడా సెలబ్రిటీస్, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, మరొక వైపు అధికారుల పిల్లలు కూడా ఇందులో పట్టుబడుతుండడంతో పోలీసులకు ఈ కేసు ఒక ఛాలెంజింగ్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఖచ్చితమైన ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ ని పోలీసులు ఏ విధంగా తట్టుకుంటున్నారు. మరొక వైపు ఆ సీసీ ఫుటేజ్ లో 3 టేబుల్స్ పైన ఈ డ్రగ్ సరఫరా అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించినప్పటికీ ఆ 3 టేబుల్స్ పైన ఉన్న కస్టమర్స్ డేటా ఏంటి, వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వీళ్ళకు అందడం లేదనేది కూడా ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే అభిషేక్, అనిల్ ఇద్దరు అరెస్ట్ అయినప్పటికీ కూడా మరొక ఇద్దరు, అనిల్ వీరమాచినేని కావచ్చు, కిరణ్ కూడా కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ డీటెయిల్స్ కూడా పోలీసులకు ఎటువంటి సమాచారం కూడా వీళ్ళిద్దరు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకు సంబంధించిన డేటా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు పోలీసులకు ఇవ్వకూడదన్న ఉద్దేశంలోనే నిందితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఈ 4 రోజుల కస్టడీకి సరిపోక మరి కొన్ని రోజులు కూడా పోలీసుల కస్టడీ తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళా రేపు కస్టడీ పిటిషన్ వేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనిల్, అభిషేక్లకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ని కూడా కోర్టు విచారించిన తర్వాత ఆ తీర్పు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. మరి కస్టడీ ఒకసారి ఇచ్చిన తర్వాత మరి రెండవసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కేవలం వీళ్ళను ఈ 4 రోజుల నిందితుల కస్టడీతో ముగిస్తారా, ఈ పబ్బు కేసుల్లో నిజంగా వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకు సంబంధించిన డేటా ఎట్లా సేకరిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఒక సవాల్ అని చెప్పొచ్చు. మరొక వైపు పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నప్పటికీ కూడా, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని నిందితులు గోప్యంగా ఉంచడం తోటి ఈ కేసు దర్యాప్తు అయితే ముందుకు సాగట్లేదని కూడా తెలుస్తుంది. మరి 4 రోజుల కస్టడీలో ఈ రోజు చివరి రోజుకు మరి పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు,
దానిపైన అనిల్ కావచ్చు అభిషేక్ కావచ్చు పోలీసులకు ఏ విధంగా స్పందిస్తారు మరి వీళ్ళపైన ఎటువంటి కేసెస్ నమోదు చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది మా బిందు రైట్ థ్యాంక్ యూ గోపి